ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో భాగంగా కోల్కతా అలాగే లక్నో జట్లు తలపడగా ఇక సాయంత్రం మ్యాచ్ లో ముంబై అలాగే చెన్నై జట్లు తలపడ్డాయి. దాంతో పాయింట్ల పట్టికలో ఊహించని ట్విస్ట్ వచ్చింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ అప్పటి వరకు మంచి స్థానంలో ఉండదు, కాస్త 5వ స్థానానికి పడిపోగా ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు 8వ స్థానంలో అదే విధంగా కొనసాగుతుంది. ఇప్పుడు మనం పాయింట్ల పట్టికను కనుక గమనించినట్లయితే మొదటి 3 స్థానాల్లో చెన్నై, కోల్కతా, రాజస్థాన్ అంటే వాళ్ళ ఒక స్థానాలు మారిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ స్థానాలు మారిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒక టెన్స్ అంటే వాళ్ళ ఆట తీరు మాత్రం ఏ రకంగానూ మారలేదు. అంటే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో కోల్కతా ఉంటుంది, లేదంటే సెకండ్ ప్లేస్లో చెన్నై ఉంటుంది, కానీ ఈ 3 జట్లు మాత్రం ఖచ్చితంగా టాప్ 3లో ఉంటున్నాయి. టాప్ 4 పొజిషన్ మాత్రమే ఇక్కడ ఊహించని మలుపులు తిరుగుతుంది. అయితే ఇంకా ఈ ప్రీమియర్ లీగ్ చాలా రోజులు నడుస్తుంది, కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫలితం దాదాపు తేలిపోయినట్టే. ఎందుకంటే మొదటి 4 జట్లు మాత్రమే ప్లే-ఆఫ్కి వెళ్తాయి. ఈ మొదటి 4 జట్లలో మనం చూసినట్టయితే క్వాలిఫైయర్ మ్యాచెస్, ప్లే-ఆఫ్ మ్యాచెస్ జరిగిన తర్వాత ఫైనల్కి 2 జట్లు వెళ్తాయి. 4 జట్లలో కోల్కతా, రాజస్థాన్ అలాగే చెన్నై వీళ్ళ ముగ్గురు దాదాపుగా ఈ 3 జట్లు ఫిక్స్. ఈ 3 జట్ల తర్వాతే ఏదైనా సరే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.